కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు పెద్దేముల్ గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు గ్రామం మొత్తం చుట్టేయడం జరిగింది. ఈరోజటికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటికి ప్రచారం పూర్తయింది. ఒక దఫా మాకు ఊహించని ఈ రెస్పాన్స్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడం వల్ల వాళ్ళ సంతోషాన్ని విపరీతంగా వ్యక్తం చేయడం జరిగింది. ఆ సంతోషానికి మేము కూడా చాలా సంతోషించడం జరిగింది. మాకు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేయడానికి ఇంకా ముందుకొస్తున్నారు కార్యకర్తలు. కాబట్టి కొందరు 90% ఖాళీ పెద్దేముల్లో కాంగ్రెస్ పార్టీ అన్నారు. నిజమే, అది టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. పెద్దేముల్లో ఈరోజు మేము చూసిన స్పందనను బట్టి టీఆర్ఎస్ పార్టీ నిజంగానే 90% ఖాళీ కాబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి మేము మేనిఫెస్టోను వివరించడం జరిగింది. సవివరంగా వివరించడం జరిగింది. బియ్యం విషయంలో గాని, రుణమాఫీ విషయంలో గాని, ఇంటి బిల్లుల విషయంలో గాని, డ్వాక్రా గృహ సంఘాల విషయంలో గాని, ప్రతి దాంట్లో మేము వివరించిన దానికి, మహిళల నుంచి, వృద్ధుల నుంచి, పెన్షన్ల విషయంలో వివరించిన అందరి నుంచి విశేష స్పందన వచ్చింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మా ఈ విధంగా స్పందించినందుకు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రోహిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గారి ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం ఈరోజు గత 4 రోజుల నుంచి పెద్దేముల్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కాలేదు, డబుల్ బెడ్రూమ్లు రాలేవు, ఏ స్కీమ్ సరిగా కాలేదు. అందుకోసం జనాలు మొత్తం విస్మరిస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణం 2 లక్షల మాఫీ ఉంది, 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అలాగే 7 కిలోల బియ్యం, సన్న బియ్యం,